అందరికి నమస్తే అండి. ఇప్పుడు ఒక మీకు ఒక వీడియో చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సభ పెట్టుకుని మాట్లాడినా కానీ సాక్షి లైవ్లో మాత్రం జనం కనుచూపు మేరలో అసలు ఖాళీ లేనట్టుగా కనబడుతూ ఉంటుంది. మొత్తం అందరూ జనమే కనబడతారు కదా, కానీ వాళ్ళు దొరికేసారు అడ్డంగా. గతంలో కూడా అంతే, సిద్ధం సభలుగా గ్రీన్ మెట్లు వేసుకున్నారు కదా, ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి, వాయిస్ తగ్గించి. జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీలో లైవ్ మాట, అది చూశారు కదా జనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనబడుతున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ మొబైల్ ఒక్కసారి దింపి జగన్మోహన్ రెడ్డి వైపు ఏదైతే ఉందో రియల్గా చూపిస్తూ ఉంటారో, అసలు జనమే ఉండరు అక్కడ, జనమే ఉండరు. కనుచూపు మేరలో జగన్మోహన్ రెడ్డి అందరం ఉంటాడు, అసలు జనమే ఉండరు. సాక్షిలో మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జనమే, అంతా గ్రాఫిక్స్ మాట. లేని జనాన్ని వచ్చారు. అవి బాబు జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆదరణ ఎంత ఉందిరా, ఒక సభ పెట్టుకుంటే ఇంకా వేల మంది లక్షల మంది వచ్చేస్తున్నారు అని ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారనమాట. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు, అక్కడ చూశారు కదా ఏముంది, ఏమి లేదు, అక్కడ క్లియర్ కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఇక్కడ అసలు జనమే లేరు, సాక్షిలో మాత్రం ఈ శివరించి ఆ శివరి వరకు జనమే. ఒక అది ఎలా ఎడిట్ చేస్తున్నారు చెప్పండి రా, కొద్దిగా మేమన్నా నేర్చుకుంటామా. ఆ సాక్షిలో ఎవడ పని చేస్తున్నాడు కానీ ఎడిటర్ ఎవరు కానీ దండ పెట్టచ్చు అడిగి, లేదంటే సజ్జల భార్గవ్ కానీ సజ్జల రామకృష్ణ కానీ ఆ టెక్నిక్ అయితే మాకు కూడా నేర్పిస్తే మేము కూడా ఎక్కడో మా బిల్డింగ్ మీద నించుని మా ముందు ఒక 100 మంది ఉన్నట్టు, లేదంటే ఒక ఇదిలో నించుని ఒక 1000 మంది ఉన్నట్టు క్రియేట్ చేసుకుని మేము కూడా 4 పబ్లిక్ ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా నటిస్తాం. దండవరా దోత, ఇలా దొరికేహే మొత్తానికి ఫేక్ చేయడం దొరికడం రెండు మీ వంతే కదా. వీడియో చేసిన మాత్రం వీడియో తీసిన మాత్రం దండ పెట్టచ్చు.